సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ తడి చెత్త పొడి చెత్త పోగ్రామికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ముత్తిరెడ్డి అయ్యగిరెడ్డి గారికి మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు అధికారులు మాత్రమే జరిగాయి. ఒక 20% మిగిలిపోయింది. పెడతా స్టేజ్ మీద ఉంది. 4-5 సార్లు చెప్పాను సార్ మీకు. ఒకసారి రోడ్ ఒకటి పెట్టాను సార్. నేనే అప్పుడు నచ్చలేదు డైలర్ పట ఎడలేకను చేయలేక దాని కూడా లెక్క పత్రం పెట్టాం. రాతబోధ పెట్టిన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక అని అంటాం అనుకో వాళ్ళ భాష రా మన భాష లేదు మంచిగా లెక్క పత్రం పెట్టింది. వార్డు మెంబర్తో పాటు మంత్రి వరకు ఈ ఆరోగ్య తెలంగాణ కొరకు భాగస్వామ్యం చేసి ప్రజలను పైనిచ్చి ప్రజలను మేల్కొల్పి చేసిన కార్యక్రమం ఇది. ప్రజలందరూ దీన్ని స్వాగతిస్తున్నారు, సంతోషపడుతున్నారు, ఆశీర్వదిస్తాను. సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు ఈ ఫ్రాన్సీసీ ఎమ్మెల్యేగా ప్రజాపతిని కొట్టడానికి ప్రయత్నం చేసి మా ప్రజాపతికి కాస్తకొస్తే ఈ అలవాటు పడి ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు తృప్తినిచ్చింది ముఖ్యమంత్రి గారు నిర్ణయం. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని పెట్టుకుంటుంది, స్థానికంగా ఎమ్మెల్యే తీసుకుని నిర్ణయం. 5-10% మందం కూడా పని జరగలేదు. కానీ కొంత ప్రజలు మేల్కొల్పే మాది ప్రయత్నం చేసి మా ప్రజాపతి సర్పంచ్ గురించి నిలబడాలనుకున్నారు. వాళ్ళు తమ గ్రామం క్లీన్ చేసిన తర్వాత నామినేషన్ వేయాలని చెప్పి పిలిపిస్తే 132 గ్రామాలలో అందరు ప్రజాపతి తల్లి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే మొత్తం యావత్ తెలంగాణ అమలు జరిగింది. నాకు ఇది చాలా తృప్తినిస్తుంది. ఈ కార్యక్రమం అన్ని గ్రామాలను కూడా 100కి 100 వాళ్ళు ప్రజలు మేల్కొల్పి ఎలా మేము మా ఊరు మా ఇల్లు మా వాడ మా గ్రామం బాగు చేసుకోవాలనే తపన ప్రజల్లో కలిపి వచ్చేస్తున్నాం. గొప్ప కార్యక్రమం దేశం ఎదురు చూస్తుంది. ముఖ్యమంత్రి ఏం చేసినామో దేశం అడాప్ట్ చేసుకుంటుంది వారి కార్యక్రమాన్ని. ప్రధానమంత్రి గారితో స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పి మాకు తప్పిస్తాను తపన పడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు 100కి 100 వారు అమలు చేస్తాను చెప్పేసి అక్షరాలు అమలే. ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంకా కొంతమంది తమ కష్టం తమ చేసుకొని బతకాలనే ఆలోచనతో ఉంటారు తప్ప వాళ్ళకి ఏం అవుతుంది ఏం పోతుందో తెలియదు. వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలి. ప్రజలను మన ఊరిది దీన్ని భాగస్వామ్యం హక్కు ఒక సర్పంచ్కి కాదు, ఒక వార్డు మెంబర్కి కాదు, ఒక సెక్రటరీకి కాదు, మనకు భాగస్వామ్యం మనకు బాధ్యత ఉంది చూసుకొని మేల్కొల్పాలని చెప్పి నేను ప్రజాపతిలో అర్థం చేస్తాను. ప్రభుత్వం సంకల్పం బకెట్లు 24 వందలు సరిపడ బుట్టలు ఏదైతే ఇవాళ ప్రజలకు బాధలతో సేకరించి సాయంగా వాళ్ళు కూడా ఒక డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అభినందనీయం. అందరికీ ముందుకు రావాలి. స్వాగతమైన స్వాగతించాల్సిన ఈ కార్యక్రమాన్ని అందరూ బాధ్యతగా చేసుకొని తమకు తాముగా బాగు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు తీసిన నిర్ణయాన్ని స్వాగతం ప్రధానికి అర్థం చేస్తున్న చేతలు అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ బాగా ఇబ్బంది పడ్డారు. జీతాలు ఖాళీ సమయం 1,800 రూపాయలు కూడా బాగుపోయాయి. అక్కడికి ఇప్పుడు 8,500 రూపాయలు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో